రాజకీయ రంగంలో భర్తలకు తోడుగా భార్యలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి అయిన కొక్కిరాల సురేఖ నియోజకవర్గం మొత్తం తిరుగుతూ భర్తకు చేదోడువాదడుగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వాడ, గ్రామము, ఇల్లు ఇల్లు తిరుగుతూ మహిళా ఓటర్లకు నేనున్నాననే భరోసా కల్పిస్తున్నారు. మండల, గ్రామ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలను సైతం పేరు పేరున పిలుస్తూ కల్పుగోలుగా ప్రచారంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆమె ప్రచారానికి మహిళా లోకం మొత్తం నీరాజనం పడుతూ అపూర్వ ఆదరణ చూపుతున్నారు. ఏ గ్రామం పోయినా అమ్మ అమ్మ అంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకుంటూ ఓటును అభ్యర్థిస్తున్నారు. భర్తకు తగ్గ భార్య అని నిరూపించుకుంటున్నారు. కడప గడపకి టీఎస్ఆర్ లో భాగంగా లక్షపేట్ పట్టణంలో 3 రోజులుగా తిరుగుతున్నాం. దాదాపు 75-80% కంప్లీట్ అయింది ఇప్పటి వరకు. అయితే ఇక్కడికి వచ్చినాక కనబడుతుంది ఏంటి అంటే, ఇక్కడ చూసిన చెత్త కుప్పలు, మురికి కాల్వలు, అసలు ఇక్కడ ఒక పారిశుద్ధ్యం పనులు అనేటివి జరగడమే లేదు. ఇంతవరకు గ్రామ పంచాయతీ కింద ఉండింది, ఇప్పుడేమో మున్సిపాలిటీ కూడా అయింది. అసలు ఇక్కడ ఎవరైనా పనిచేస్తున్నారా అన్నది అనుమానంగా ఉంది. అంటే లక్షపేటలో చూస్తే చాలా పనులు ఉన్నాయి, రోడ్లు లేవు, చాలా దగ్గరలో వీధి దీపాలు వెలగడం లేదు. అయితే ఈ ఇక్కడున్న అంటే ఈ లక్షపేట రూపురేఖలు మారాలి అంటే మాత్రం ఇప్పుడు ఇక్కడ ఒక మార్పు అనేది రావాలి. అది ముఖ్యంగా ప్రభుత్వ పరంగా మార్పు రావాలి. చాలామంది చెప్తున్నారు ఇప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు అసలు పనిచేయడం లేదు, కేవలం అంటే వాళ్ళ సంపదన మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప ప్రజల కోసం పనిచేస్తున్న దాఖలాలు ఏం లేవు అని చెప్తున్నారు ఇక్కడున్న ప్రజలు. అయితే నేను ఇక్కడ ప్రతి గడపకి వెళ్ళి ప్రతి మహిళను కూడా కలుస్తూ ఇక్కడున్న సమస్యలు ఏంటి అన్నది తెలుసుకుంటూ వాళ్ళతో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు గారు నిలబడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని బలపరచండి, ప్రేమ్ సాగర్ రావు గారిని ఆదరించండి, ప్రేమ్ సాగర్ రావు గారికి ఓటేసి గెలిపించండి అని ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఇప్పుడు అధికారంలో లేకపోయినా కూడా గత 3-4 సంవత్సరాలుగా మేము గత 3 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉండుకుంటూ ఇక్కడ ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా మేము ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అనేటివి